ఖమ్మం టికెట్లోని మళ్లీ ఢిల్లీకి కాంగ్రెస్ అభ్యర్థి నాయకుల మధ్య కుదరని ఏక అభిప్రాయం ఢిల్లీ రావాలని నేతలకు ఏసీసీ పెద్దల నుంచి పిలుపు. ఢిల్లీకి పోతూనే ఉండాలి. రఘురామరెడ్డికి టికెట్ ప్రతిపాదనపై బట్టి తుమ్మల నిలదీత. బట్టి గారేమో బట్టి గారి భార్య నందిని గారికి ఇవ్వాలని, పొంగులెట్టి గారేమో వాళ్ళ వియంకులకో వాళ్ళకి అన్నకి ఇవ్వాలని, ఓ పక్క మన మల్లన్న కూడా ఆ ఖమ్మమే కావాలి. ఎందుకు వీళ్ళందరికీ ఖమ్మం ఈజీ, ఆడ ఆడ ఒక కుక్క నుంచో పెట్టినా గెలుస్తుంది కాంగ్రెస్, దానికే గెలుపు ఈజీ అయిపోతుంది, పైసలు అయినా ఖర్చు పెట్టక్కర్లే. అందుకని ఖమ్మంలో ఖచ్చితంగా గెలుస్తారు కాబట్టి అందరు ఆ సీట్కే గవడుతురు. కానీ అసలు ఏంది, ఓడిపోయే స్థానంలో నించోని గెలవడమే కదా గొప్ప అంటే. కాంగ్రెస్ను ఓడిస్తే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఆగిపోతుందట. ఆగిపోని టికెట్లు కొనుక్కుంటాం. 20 అంటే బ్లాక్మెయిల్. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, ఇగో కాంగ్రెస్ను ఓడిస్తే ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఆగిపోతుంది. అంటే లోక్సభలో కాంగ్రెస్ని గెలియకపోతే ఉచిత ప్రయాణం ఆపేస్తారు. ఈ రేవంత్ అన్న మా మహిళా సంఘం తెలియదు నీకు, బస్సులో కండక్టర్ చెంపలు కూడా ఉరికేసిరు, అందరు వచ్చి ఏకతాటిపై కత్తులు కడర్లు పట్టుకొని వస్తే మళ్ళీ ఏం జరుగుతుందో. ఒకవేళ బంద్ చేస్తే సంగతి నేను చెప్తున్నా. ఈ ఎమోషనల్ బ్లాక్మెయిల్ రాజకీయ నాయకులు మానుకుంటే మంచిది. ప్రతి ఒక్కరు ప్రజలను ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసుడే, కానీ ప్రజలే బ్లాక్మెయిల్ చేయడం మొదలు పెడితే ఏమైపోతారో పాపం. యాదగిరి నరసన్న సాక్షిగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ ఓకే. వడ్లకు ఆగస్టు 15 తర్వాత యాదగిరి నరసింహస్వామి సాక్షిగా అంటే ఆర్తికర్పురం పెట్టుకొని చెప్పాలి. చేయకపోతే చేస్తే ఇక మీరు మిమ్మల్ని దేవుళ్ళా కొలుస్తారు ఇక తెలంగాణ ప్రజలు. చేయకపోతే సంగతి చెప్తున్నారు. నాతో పాటు కోమటిరెడ్డి మాత్రమే సీఎం పదవికి అర్హుడు, కోమటిరెడ్డి మాత్రమేనంట. ఇది విన్నారా మిగతా మంది మంత్రులు? పొంగులెడ్డి గారేమో మొన్న ఏమన్నాడు, సీఎం తర్వాత నేనే అన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి తర్వాత నేనే అంటారు. కొద్దిగా మా దుద్దిల శ్రీధర్బాబు గారే సాఫ్ట్గా ఆయన పని ఆయన చేసుకుంటూ పోతారు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా నేనే ముఖ్యమంత్రి, నేనే ముఖ్యమంత్రి రేవంత్ తర్వాత. ఎప్పుడెప్పుడు రేవంత్ని కిందికి గుంజుదామా, ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రి అవుదామా అని వాళ్ళు చూస్తుంటే నా తర్వాత అర్హుడు కోమటిరెడ్డి అని చెప్తారు ఏంటండి మీరు? మరి మిగతా వాళ్ళు నారాజు గారా? మీరు నాకు అర్థం కాక అడుగుతా. సో మొత్తానికి మా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని మాత్రం కాక వాడుతురు. భువనగిరి కాంగ్రెస్ కార్నర్ మీటింగ్లో సీఎం రేవంత్ రెడ్డి. కానీ ఇది మాత్రం హైలైట్ సార్, కాంగ్రెస్ని ఓడిస్తే ఉచిత ప్రయాణం ఆగిపోతుంది. ఉచిత ప్రయాణము ఆగిపోతే మంచిదే. ఎందుకు మంచిది? మా కండక్టర్లకు జీతాలు గవి 3000 కోట్లకి వెళ్ళి ఎక్కువ మొత్తాన డబ్బు మొత్తం ఆర్టీసీకే ఇస్తారు కదా గవర్నమెంటు. సో అందుకని ఆగిపోతే మంచిదే, మళ్ళా పైసలు మిగులుతాయి. వేరే వాటి కన్నా రైతు బంధు కన్నా ఇస్తారా పైసలు తీసుకపోయి? 60 ఏళ్ళు దాటిన ఆరోగ్య బీమా, వయోపరిమితి తొలగించిన ఐఆర్డీఏ అయ్యాడు. రేవంత్ బాబుతో హైదరాబాద్కు ప్రమాదం. రేవంత్ బాబుతో హైదరాబాద్కు ప్రమాదమా? అందుకే బీఆర్ఎస్ ఎంపీను ఉండాలి. రాజీవ్ రహదారిని ఎక్స్ప్రెస్ వే చేస్తా. బండి చెప్తున్న లెక్కలు హాస్యాస్పదం. మరి నువ్వు ఎంపీ ఉన్నప్పుడు ఎందుకు చేయలే? వినోద్ కుమార్ బోయినపల్లి గారు, మీరు ఎంపీ ఉన్నారు కదండి, మీరు ఎంపీ ఉన్నప్పుడు గిదే ముచ్చట ఎంపీ ఉన్నప్పుడు ఈ పార్లమెంట్లో ఎందుకు మాట్లాడలే? ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు? ఇవన్నీ అడగాలి ఉంటుంది, కానీ మీ వాళ్ళు ఇవన్నీ ఈ క్వశ్చన్లు అడగారు మిమ్మల్ని. కష్టాలు రైతులు, ప్రచారంలో నేతలు, వడగండ్ల వానతో అరగోస పడుతున్న అన్నదాతలు, ధాన్యం నీళ్ళ పాలవుతున్న కన్నెత్తి చూడని ఈ నాయకులు, పక్క రాష్ట్రాల ప్రచారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎన్నికల ప్రచారంలో మంత్రులు ఎమ్మెల్యేలు బిజీ బిజీ, మొత్తానికి గజి బిజీ. ఇది ఈరోజు నమస్తే తెలంగాణలోని వార్తలు. సో ఇట్లా మనం చాలా విషయాలు, చాలా అంశాలు మనం మాట్లాడుకున్నాం. అదే మంచిగా బుద్ధి ఉందా సిగ్గుందా శరముందా అని మాట్లాడితేనేమో ఇక మస్తు చూస్తారు. ఇట్లాంటివి మనం నిజాలు నిశ్చూరంగా ఉంటాయి. నిజాలు మాట్లాడితే మాత్రం ఎవరు చూడరు, ప్రాక్టికల్ మాట్లాడితే మాత్రం ఎవరు చూడరు. సో ఇటువంటి పరిస్థితులకి మనం వచ్చినాం. సో ఎనీవేస్ ఎన్నో విషయాలు, ఎన్నో అంశాలు మనం మాట్లాడుకున్నాం, మాట్లాడుకుంటూనే ఉందాం. మీ ఇష్యూస్ ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురని ఓకే టీవీ మన స్క్రీన్ పైన ఉన్న మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి, మెసేజ్ పెట్టండి. ఒకవేళ ఎవరైనా లిఫ్ట్ చేయకపోతే మీరు హ్యాపీగా మెసేజ్ పెట్టచ్చు, లిఫ్ట్ చేయకపోతే మీరు హ్యాపీగా మెసేజ్ పెట్టచ్చు. దయచేసి ఆ మెసేజ్ చూసుకొని మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేస్తారని చెప్పి నేను మరొకసారి తెలియజేస్తూ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మిస్ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.